చదువేస్తే ఉన్నమతి పోతుందంటారు ప్రస్తుతం అలాంటి సామెత నిజమవుతుంది ప్రభుత్వం విషయంలో రేపు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు జనవరి ఒకటో తారీఖు నుంచి పెంచబోతున్నారు అయితే ఆ వారోత్సవాలు చేస్తారు అందులో ప్రజాప్రతినిధులు పార్టిసిపేట్ చేయాలని జగన్ ఆదేశించారు అది మూడో తేదీ నుండి ఇంప్లిమెంట్ చేస్తారంట ఫింఛర్లు మాత్రం ఒకటో తారీఖు నుంచినే ఇస్తారంట ఎంత ఇస్తారు రెండు వేల ఐదు వందలు ఇస్తారు రెండు వేల ఏడు వందల యాభై మూడో తారీఖు నుంచి ఇస్తారు అంటే ఆ తర్వాతనే ఇవ్వడం ప్రారంభమవుతుంది కానీ ఈ లోపు తీసుకున్న వాళ్ళకి ఏం ఫీలింగ్ వెళ్తుంది రెండు వేల ఏడు వందల యాభై అనే రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఫీలింగ్ వెళ్తుంది కదా ఈ లోపు అవతర మీడియాకి ఈజీగా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది సరే మళ్ళీ రెండు వందల యాభై ఇస్తారు కానీ ఈ లోపు మైండ్లో అట్ట ఉండిపోతుంది కదా ఇచ్చేదేదో ఫస్ట్ తారీఖు నుంచి రెండు వేల ఏడు వందల యాభై పెట్టేసేసుకుని అవసరమైతే మనం బటన్ నొక్కే కార్యక్రమం లేకపోతే ముందు రోజున ఏ ప్రోగ్రామో పెట్టుకుంటే సరిపోతుంది కదా ముప్పై ఒకటో తారీఖు ఉన్నట్లుగా తేదీ చూసుకునేసి అప్పుడు ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఏమంటే సరిపోతుంది కదా దీనికి ఏమైనా బ్రహ్మ పదార్థం చేయాల్సినటువంటి అవసరం ఉందా ఒకటో తారీఖున సంతోషంగా తీసుకునే రెండు వేల ఏడు వందల యాభై తీసుకుంటే ఆ ఫీలింగ్ ఏడాది పొడుగునే ఉంటుంది కదా అది ఎవరు మరి సలహాలు ఎవరో లేకపోతే ఆయనకి సలహాలు ఇచ్చే స్థాయి ఎవరికి లేదో తెలియదు కానీ నిర్ణయం సరిగ్గా తీసుకుని ఉంటే బాగుండేది